हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एला उन्नारंडी अंदरू? मनम विनायक चवती डेकरेशन्स चूस्तुन्नाम कदंडी, अलागे प्रसादालु कूडा। ई रोज कूडा इंकोक डेकरेशन ऐटम चेस्तुन्नानु। अदेंटी अंटे लोटस शेप लो उन्ना, लोटस कादनी लोटस शेप लो डिफरेंट काइंड ऑफ फ्लेवर अन्नमाट। आ फ्लेवर लो विनायकुडिनि पेट्टुकोनी पूज चेसुकोवच्चु। आ अदि एट्ला चेयालनेदी चूपिस्तुन्नानु। मुंदुगा ओक राउंड शेप, पर्फेक्ट राउंड अक्कर्लेदु, अप्रॉक्सिमेट राउंड शेप कट चेसुकोनि पेट्टुकुन्नानु ओक शीट नि। दांतो पाटु ए फोर शीट्स उंटाय कदंडी, ए फोर कलर शीट्स, दान्नि हाफ की कट चेसुकोनि मल्ला दान्नि फोर पार्ट्स चेसुकुन्नानु अन्नमाट। इप्पुडु टोटल ओवरऑल फोर पार्ट्स अयिंदि कदा। दीन्नि स्क्वेर पीसेस वच्चेलागा चिन्न चिन्न पीसेस कट चेसुकुन्नानु। इदि मात्रं प्रतिदी स्क्वेर पीसेस कट చూసుకోవాలని, ఎందుకంటే మనం ఫౌల్డింగ్ కి స్క్వేర్ పీస్ అయితేనే కరెక్ట్ గా ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం వేరియేషన్ వస్తే ప్రాబ్లం ఉండదు, కానీ అనీవెన్ గా వస్తాయి షేప్స్ అనేవి। ఇలా స్క్వేర్ పీస్ వచ్చేలాగా, అంటే మీరు క్రాస్ కి ఫోల్డ్ చేస్తే స్క్వేర్ పీస్ వస్తుంది। ఇట్లా స్క్వేర్ పార్ట్ వచ్చేసిన తర్వాత దీని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం। మీరు బయట మిక్చర్ గాని ఏమైనా తినేప్పుడు మనకి పొట్లంలా కట్టిస్తారు కదా, ఆ షేప్ లో మీరు రోల్ చేసుకొని పెట్టుకోవాలి। ఇక్కడ మనం స్టిక్ చేసుకుందాం। ఇట్లా రోల్ చేసుకొని ఒక ఎండ్ లో స్టిక్ చేసుకుందాం। చూడండి, ఇలా స్టిక్ చేసుకోవాలి। ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మిగతాయి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో రిపీట్ చేసుకోవాలి। మీరు ప్యాటర్న్స్ కావాలంటే డార్క్ అండ్ లైట్ యూస్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇట్లా ప్లెయిన్ కలర్ యూస్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ ఏం యూస్ చేస్తున్నా అంటే లీవ్స్ కోసం గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్, పెటల్స్ కోసం ఇట్లా బేబీ పింక్ కలర్, ఈ కోన్ షేప్ లో చేసుకొని పెట్టుకున్నాను। ఇలా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి, ఇట్లా కోన్స్ లాగా। ఇవి సేమ్ ప్రాసెస్ అండి, మీకు ఎంతైతే మెజర్మెంట్ చూపించానో ఆ మెజర్మెంట్ తోనే ఇవన్నీ తీసుకున్నాను। ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్నాను నేను। అలాగే ఇప్పుడు మీకు లీఫ్ ఎట్లా కట్ చేయాలనే చూపిస్తున్నాను। నేను చూపించే షేపేనే కాదండి, మీరు ఏ లీఫ్ అయినా కట్ చేసుకోవచ్చు, బట్ లోటస్ కి లీఫ్ ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను। ఇది కూడా స్క్వేర్ ఉంటే ఈజీగా ఉంటుంది, కానీ నార్మల్ ఎలా ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు। ఎప్పుడైనా టూ ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకుంటే మీకు టూ సైడ్స్ కూడా ఈక్వల్గా వస్తుంది అన్నమాట। ఎయిట్ సైడ్ లావుగా ఉన్నదని చూస్తే దాన్ని బట్టి కట్ చేసుకోవాలి। లావుగా ఎందుకు అంటున్నానంటే లోటస్ లీఫ్ స్టార్టింగ్లో లావు ఉండి ఎండ్ వచ్చేప్పటికి సన్నం వచ్చేస్తుందండి, అందుకోసం అని చెప్పి లావు నుంచి సన్నం కట్ చేసుకోవాలి। ఇంకా చెప్పాలంటే అప్రాక్సిమేట్గా చిన్నగా హార్ట్ షేప్ ఉంటుంది, ఫ్రంట్ అంత సూది రాదండి, కొంచెం రౌండ్ వస్తుంది, కొన్ని నాకు ఇట్లా సూదిగా ఉంటాయి, అది ఇలా చేసుకోవాలి। ఇది నైఫ్తో మనం ఏమంటారు బెండ్ చేసుకుంటామంటారు దాన్ని, ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో ఏమంటారో నాకు తెలియదు, నేనైతే జస్ట్ బెండ్ చేస్తాను దీన్ని। మన నైఫ్తో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే నేను సిజర్తోనే జస్ట్ ఇట్లా లాగితే స్టిఫ్గా ఉన్నది అది బెండ్ అయిపోతుంది। ఈ ప్రాసెస్ మనకి చాలా ఉపయోగపడుతుంది, మన నెక్స్ట్ వీడియోలో కూడా ఈ ప్రాసెస్ కొంచెం లీఫ్ ఎట్లా చేస్తున్నామో ఆ ప్రాసెస్తో ఉంటుంది। చూడండి చాలా బాగుంటాయి ఇవి। ఈ ఇట్లా ఎందుకు అంటే మీరు బయటకు వెళ్ళి ఇప్పుడు పువ్వులు కొనుక్కురాలేరు అంటే, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, కనుక్కోవద్దు అని నేను అంటలేదు, బట్ ఇంట్లో ఉండి చేసుకోవడం అండ్ మీకు మీ పిల్లలు ఒకవేళ పిల్లలు ఏమైనా చూస్తుంటే వాళ్ళకి కూడా క్రాఫ్ట్ అనేది కొంచెం తెలుస్తుంది, ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు, డెకరేషన్ ఐటమ్ అవేమీ కొనుక్కోకర్లేదు అనే ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నాను। చూడండి ఇట్లా మనం లీవ్స్ అనేవి త్రీ కట్ చేసుకున్నాం కదా, త్రీ కూడా కొంచెం దూరం దూరంగా స్టిక్ చేసుకుందాం। అలాగే నెక్స్ట్ వీడియోలో చూడండి లోటస్ ఎట్లా చేయాలో చూపిస్తాను। ఇది లోటస్ స్టైల్, లోటస్ కాదు, నెక్స్ట్ వీడియోలో మీకు లోటస్ ఎట్లా చేయాలనేది మీకు అప్లోడ్ చేస్తాను। ఆ లోటస్లో మీరు లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు, లేకపోతే వినాయకుడిని పెట్టుకోవచ్చు, ఎవర్ విష్ అండి ఏదైనా పర్వాలేదు। నేనేంటంటే నార్మల్గా పూజకి పువ్వులు పూజ చేస్తారు కదా, అందుకోసం అని చెప్పి నేను కలవ పూల కోసం అని చెప్పి మీకు చూపిస్తున్నాను। ఇట్లా కోన్స్ లాగా చేసుకున్నవి మొత్తం రౌండ్గా అరేంజ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది ఎందుకు ఇంత సింపుల్గా చూపిస్తున్నాను అంటే, ఇదేంటి ఇంతే కదా అనుకోవచ్చు, కానీ పిల్లలు చేసేవాళ్ళు ఇంట్రెస్టింగ్గా చేస్తారండి సింపుల్గా ఉంటే। అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ చేయమని మీ పిల్లలు చెప్పినా కూడా ఈజీగా చేయడానికి ఉంటుంది, మెటీరియల్ అనేది కష్టపడిన అవసరం లేదు ఈ మెటీరియల్కి। ఏ ఫోర్ షీట్స్ అంతే, ఏ ఫోర్ షీట్ కలర్ షీట్స్, మీకు ఓవరాల్ మొత్తం ఈ ఫ్లేవర్ అయ్యేప్పటికీ మహా అయితే ఒక
సిక్స్ టు సెవెన్ రూపీస్ అవుతాయండి, ఎందుకంటే కలర్ షీట్ ఒకటి 2 రూపీస్, 2 to 3 రూపీస్ ఉంటుంది. నేను బేబీ పింక్ వచ్చి 2 షీట్స్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ ఒక షీట్ తీసుకున్నాను అండి. అప్రాక్సిమేట్ ఒక్కొక్కటి 3 రూపీస్, ఓవరాల్ 10 రూపీస్ బిలో అయింది. గ్లూ అంటే ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను కాస్ట్ లెక్క వేయట్లేదు, అది చూసుకోండి. అట్లా మొత్తం ఇట్లా రౌండ్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, దాన్ని మీకు వేరే కలర్తో కావాలంటే వేరే కలర్తో క్లోజ్ చేసుకోవచ్చు. నేను గ్రీన్ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే మన దేవుడిని ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పి గ్రీన్ ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. గ్రీన్ ఎక్కువ షేప్లో కట్ చేసుకుని అట్లా స్టిక్ చేసేసాను. చూడండి మనకి ఓవరాల్ అనేది రెడీ అయిపోయింది. మనకి సైడ్ చూస్తే చిన్న చిన్నగా లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు లీవ్స్ అనేవి ఇంకొద్దిగా పెద్దవి యాడ్ చేద్దాము ఓవరాల్గా. ఇప్పుడు చూసారా నేను ఏం చేశానంటే వాటర్ డ్రాప్ షేప్లో కట్ చేసుకున్నాను లీఫ్ అనేది. ఆ లీవ్స్ అనేవి ఇప్పుడు 2 లీవ్స్కి మధ్యలో మళ్ళీ అటాచ్ చేస్తున్నాను. ఇవి డైరెక్ట్ పెటల్స్ కోన్స్ షేప్లో పెట్టుకున్నాము కదా, వాటికి అటాచ్ చేస్తే మీకు బయటకి కనిపిస్తాయండి. ఇట్లాగా ఒక్కసారి స్టిక్ చేసుకున్నాక ఒక్కసారి పట్టుకోండి ఫెవీ బాండ్ గమ్ అయితే, ఎందుకంటే ఫాస్ట్గా స్టిక్ అయిపోతుంది, అందుకోసమే నేను ఈ గమ్ యూజ్ చేస్తున్నాను. అలా ఒక్కసారి స్టిక్ చేసి పట్టుకుంటే ఈజీగా స్టిక్ అయిపోతుంది. మీరు అట్లా 3 లీవ్స్ కూడా స్టిక్ చేసేసుకోండి. మీరు డార్క్ అండ్ లైట్ కూడా యూస్ చేసుకోవచ్చు, కావాలంటే ప్యాటర్న్ మీకు ఇంట్రెస్ట్కి తగ్గట్టు మీరు డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఇది చూడండి మనకి రెడీ అయిపోయింది, లోటస్ స్టైల్, లోటస్ కాదు లోటస్ స్టైల్ వినాయక సిట్టింగ్ చైర్ అనుకోండి. మీరు ఇంకా చెప్పాలంటే చూడండి ఎంత క్యూట్గా ఉన్నిందో కదా. ఒకవేళ కనుక మీరు ట్రై చేస్తే, ఒకవేళ మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి, నాకు ఇమేజ్ షేర్ చేయడానికి కూడా చూడండి. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.